సుప్రసిద్ధ కవి నవల రచయిత పరిశోధకురాలు మీనా కందస్వామి రాసిన ఉత్తరం తెలుగు అనువాదం ఎన్ వేణుగోపాల్ ప్రియమైన కాషాయ కండువాల బాలబాయికల్లారా నమస్కారం మిమ్మల్ని ఎప్పుడూ కలవకపోయినా మీకు ఉత్తరం రాసే చనువు తీసుకుంటున్నాను మీ వీడియోలు మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా భయం కలిగిందని మీకు చెప్పక తప్పదు మనందరి ఉమ్మడి దేశమైన భారతదేశంలో ఇటువంటిది జరుగుతుందని నేను నమ్మలేకపోయాను నా భయం మీరేదో ప్రమాదకరమైన వాళ్లనే కాదు నా దృష్టిలో మీరింకా చిన్నారి పిల్లలే కానీ అత్యంత విచ్ఛిన్నకర శక్తులు మిమ్మల్ని వాడుకుంటున్నాయని చూసి నాకు భయం వేసింది నాకు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలని మీతో కలిసి కూర్చుని మాట్లాడాలని ఉంది కానీ ఈలోగా మీతో సంభాషించడానికి ఒక ఉత్తరం రాయటమైనా మేలని అనిపించింది ప్రియమైన విద్యార్థులారా నా వయసు ముప్పై ఏడేళ్లు అంటే మీ వయసుకు రెట్టింపు కన్నా ఎక్కువ మీకు ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చిన మరో పెద్ద మనిషిగా నన్ను పారేయరని ఆశిస్తున్నాను నేనేమి మీకేదో సలహా ఇవ్వటానికి రాలేదు నేను చేయదలిచిందల్లా మన దేశ చరిత్ర గురించి నాతో పాటు ఆలోచించమని అనుభూతి చెందమని పునఃసమీక్షించమని అడగటం మాత్రమే మీకు చరిత్ర బోధించే వాళ్ళు బ్రిటీష్ వారి గురించి వలసవాదం గురించి ప్రపంచ యుద్ధాల గురించి స్వాతంత్రోద్యమం గురించి చెప్పే ఉంటారు నా పాఠశాలలో నేను కూడా అదే చరిత్ర నేర్చుకున్నాను అయితే కథలో అది ఒక భాగం మాత్రమే మన నుంచి దూరంగా ఉంచబడిన మరొక చరిత్ర ఉంది అది భారతదేశంలో విద్య చరిత్ర ప్రత్యేకించి భారతదేశపు హిందువులలో విద్య చరిత్ర అది మొదలైన చోటునే మొదలు పెట్టాలంటే విద్య పొందడం ప్రతి ఒక్కరి హక్కు అని హిందూ సమాజం అంగీకరించలేదు బ్రాహ్మణులు ద్విజులు మాత్రమే విద్య పొందగలిగేవారు సూత్రులను చదువు నుంచి దూరం పెట్టారు సూత్రులు వేదాన్ని కనీసం వింటే కూడా వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని మనుస్మృతి ఆదేశించింది శూద్రులు వేదాలను ఉచ్చరిస్తే వారి నాలుగు కత్తిరించాలని మనుస్మృతి ఆదేశించింది అయితే బ్రాహ్మణులలో సబద్దులలో కూడా అందరూ విద్య నేర్చుకునే అవకాశమేమీ లేదు స్త్రీలను పూర్తిగా చదువుకు బయటనే ఉంచారు చివరికి ఒక వంద సంవత్సరాల కింద కూడా వంద మంది స్త్రీలలో ఇద్దరికో అంతకన్నా తక్కువకో మాత్రమే చదువు రాత వచ్చేవని జనగణన నివేదికలు మీకు తెలియచెప్తాయి కొంతమంది ప్రజలను విద్యకు దూరంగా ఉంచటం అది కూడా అత్యంత భయానకమైన హింసా బెదిరింపులతో వారిని విద్యకు దూరం చేయటం అనేది మన మతపు మూల రహస్యాలలో మిళితమై ఉంది ఇటువంటి విద్య నిరాకరణకు వ్యతిరేకంగానే మన మహత్తరమైన విప్లవకారులెందరో పోరాడారు ప్రతి ఒక్కరికి విద్య ద్వారాలను తెలవటం ద్వారా వారు ఉదాహరణప్రాయంగా నిలిచారు మహారాష్ట్రలో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే సూత్ర అతి సూత్ర బాలికల కోసం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోని మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు స్త్రీలు విద్య నేర్చుకోవడానికి వీలు లేదని నిషేధం విధించిన బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి అది ఒక సవాల్ సావిత్రిబాయి పూలే తన పాఠశాలలో బోధించడానికి వెళ్తున్నప్పుడు ప్రత్యర్థులు ఆమె మీద పేడ విసిరేవాళ్లు స్త్రీ విద్య అంటే మన సమాజానికి ఎంత వ్యతిరేకతో అది క్రాంతి జ్యోతి సావిత్రిబాయితో నడిచి ఆ దాడుల్ని ఎదుర్కొని పాఠశాలకు వెళ్లి బోధించిన మరొక వ్యక్తి ఎవరో మీకు తెలుసా ఆ వ్యక్తి ఫాతిమా షేక్ ఒక ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు కేరళలో మరొక భిన్నమైన కథ ఉంది మహాత్మా అయ్యంకలి పంతొమ్మిది వందల నాలుగులో వెంగనూరులో దళిత పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు అదే రోజు సవర్ణ హిందువులు ఆ పాఠశాలను తగలపెట్టారు ఆయనే బలరాంపురంలోని ఉరుత్తంబలం పాఠశాలలో దళిత బాలిక పంచమిని చేర్చడానికి పంతొమ్మిది వందల పదిలో ప్రయత్నించినప్పుడు హెడ్మాస్టర్ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించాడు ఆ పరిణామం దళిత వ్యతిరేక హింసాకాండకు దారితీసింది నాయర్లు పులయార్ల ఇల్లు తగలబెట్టారు వారి పశువులను ఎత్తుకుపోయారు దళిత స్త్రీల మీద అత్యాచారాలు చేశారు దళిత పురుషులను కొట్టారు దక్షిణ తిరువాన్కూర్ నాయర్లు అడ్డుకున్నారు ఈ మూకుమ్మడి నిషేధానికి వ్యతిరేకంగా పోరాడుతూ అయ్యంకలి వ్యవసాయ కూలీల సమ్మెకు పిలుపు ఇచ్చాడు తన జాతి ప్రజలను నాయర్ల వ్యవసాయ క్షేత్రాల్లో పని మానేయమని అడిగాడు ఒక పులయార్ స్త్రీ చేసే పని చేయడానికి ఆరుగురు నాయర్ పురుషులు అవసరమయ్యారని వార్తా పత్రికల్లో వచ్చాయి శారీరక శ్రమ అనేది అగ్రవర్ణాలకు ఎంత తెలియని పను అది చూపింది నాయర్లు దిగివచ్చి ప్రభుత్వ సాముదాయక పాఠశాలల్లో దళిత పిల్లలు చదువు నేర్చుకోవడానికి ఆమోదించారు ఆధునిక భారత పిత భారత రాజ్యాంగపు ప్రధాన నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఈ విద్యా హక్కును ఈ దేశపు చట్టంలో ప్రవేశపెట్టారు మనలో ఏ ఒక్కరిపైనా మన మతం ప్రాతిపదికనో మన కులం ప్రాతిపదికను వివక్ష చూపడానికి వీలులేదని సమానత్వ హక్కు చెబుతోంది డాక్టర్ అంబేద్కర్ మౌలిక భావనల అడుగుజాడల్లో నడుస్తూ తంతై పెరియార్ తమిళనాడులో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిపిన నిరసన ప్రదర్శనలు భారత రాజ్యాంగంలో మొదటి సవరణకు దారితీశాయి సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల లేదా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల ప్రగతి కోసం రిజర్వేషన్ వంటి సానుకూల చర్యలు తీసుకోవడానికి రాజ్యానికి మొదటి రాజ్యాంగ సవరణ అవకాశం ఇచ్చింది పెరియార్ మరొక చిరస్మరణీయమైన పోరాటానికి కూడా నాయకత్వం వహించారు పాఠ్యాంశాలలో వంశ పారంపర్య విద్యను తిరిగి ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నారు వంశపారంపర్య వృత్తి కులవృత్తుల విద్య కొనసాగితే మనందరం మన తల్లిదండ్రుల సాంప్రదాయక వృత్తిని మాత్రమే నేర్చుకోవలసి ఉండేది అది ఒక చెరసాల లాంటి కట్టుకొయ్య అది కొనసాగితే భయానక కుల వ్యవస్థ నుంచి బయటపడే అవకాశాన్ని విద్య మనకు ఎప్పటికీ ఇవ్వగలిగేది కాదు భారతీయ విద్యకు ఉండిన ఈ బ్రాహ్మణీయ పితృస్వామిక స్వభావాన్ని బద్దలు కొట్టడానికి జరిగిన ఈ పోరాటం విద్య మనందరికీ చెందినదని మన హక్కును నిలుపుకునే పోరాటం ఇవాటికి కొనసాగుతూనే ఉంది విద్యారంగంలో మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలనే పోరాటమైన వైద్య కళాశాల సీట్లలో వెనకబడిన కులాల రిజర్వేషన్ అమలు చేయాలనే పోరాటమైన నీట్కు వ్యతిరేక పోరాటమైన నూతన విద్యా విధానానికి వ్యతిరేక పోరాటమైన రోహిత్ వేమ్ల ఉదంతమైన ఫాతిమా లతీఫ్ ఉదంతమైన మనకు చూపుతున్నది ఏమిటంటే ఆ పోరాటం ఇంకా ముగిసిపోలేదు భారతదేశంలో ప్రభుత్వ విద్యారంగం ఉన్నదంటే అనగారిన కులాలకు మత మైనార్టీలకు చెందిన ప్రజలు సమీకృతమై దాని కోసం పోరాడారు కనుక మాత్రమే శిక్షణ నూతన భావాల సృష్టి అనే వాటిలో ఏ ఒక్క వ్యక్తిని పక్కన పెట్టడానికి వీలులేదని వారు పోరాడారు ప్రభుత్వ అనే భావనకు ఖచ్చితమైన అర్థం అదే ఏ ప్రాతిపదికన గాని ఏ ఒక్కరిని విద్యకు దూరం చేయకూడదనేదే ఇవాళ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనే కోరికతోనే ఇంత సుదీర్ఘమైన కష్టతరమైన చరిత్రను చెప్పాను హిజాబ్ ధరించిన ముస్లిం మహిళలకు విద్యారంగపు తలుపులు మూసివేయడమనే పరిణామం నేను పైన చెప్పిన పీడక వ్యవస్థలో భాగమే మీతో ఏమేం చేయించారో చూడండి మీతో కాషాయ కండువాలు ధరింపచేశారు మిమ్మల్ని విద్యాలయంలోకి కవాదు చేయించారు నేను ఒక హిందూ మహిళగా పుట్టాను నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో మా ఇంట్లో ఒక్క కాషాయ కండువా నేను ఎప్పుడూ చూడలేదు మా నాన్న ఒకప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్ పూర్తి కాలపు ఉండేవారు ఆ సంస్థలో అమలయ్యే కుల ఆధిక్యతను మైనార్టీల పట్ల ద్వేషాన్ని ప్రాంతీయ భాషల పట్ల ద్వేషాన్ని చూసి ఆయన ఆ సంస్థను వదిలేశారు పూర్తిగా మెదడు నిండా ఆ భావాలు కప్పుకున్న సంఘి కూడా ఆ ద్వేషాన్ని వదిలే అవకాశం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాడో నా కళ్ళారా చూశాను కనుక మీకు రాస్తున్నాను మీరు కూడా ఓ కొత్త మనిషి కాగలరు మీరు కూడా ఒక మెరుగైన వ్యక్తి కాగలరు ద్వేష రాజకీయాలకు మీరు ముగింపు పలకగలరు మన దేశంలో విద్యారంగంలో వేలాది సంవత్సరాల పాటు వ్యాపించిన బ్రాహ్మణ ఆధిక్యత మీద మీరు ఎందుకు పోరాడవలసి ఉంది ఈ వ్యవస్థ పర్యవసనాలు సుదీర్ఘమైనవి విస్తారమైనవి మనువాద కులాధిక్య అవగాహన కేవలం బ్రాహ్మణ పురుషుడిని మాత్రమే మేధావిగా చూస్తుంది అతనికి మాత్రమే విద్య పొందే యోగ్యత ఉందనుకుంటుంది అతడు మాత్రమే మేధస్సుకు ఆలోచనకు సమర్థుడంటుంది మిగిలిన వాళ్ళందరము తెలివికి విద్యకు సమర్థత లేని వాళ్లంగా చూసే ఈ కుల వ్యవస్థ మనను ఆలోచనలేని మనుషులుగా అహేతుకమైన దద్దమ్మలుగా మందలోని బలి పశువులుగా భావిస్తుంది మిమ్మల్ని ఈ వ్యవస్థ కాల్బలపు సైనికులుగా భావిస్తోంది మీరు ఆ కాషాయ కండువాలు వేసుకొని ఆ కవాతుల్లో పాల్గొన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు సరిగ్గా ఆ మందలోని పశువుల్లాగే ఉన్నారు స్వతంత్ర ఆలోచనకు శక్తి లేనివారిగానే ఉన్నారు మానవ సహజమైన స్పందనలు లేని వారిగా ఉన్నారు ఆధునిక కాలపు హిట్లర్లు ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా అనుసరించి కవాతు చేసే మెదడు లేని తెలివి తక్కువ దద్దమ్మలుగా ఉన్నారు మిమ్మల్ని మీరు ఇలా చూసుకోవడం మీ మేధాశక్తికి అవమానం మీ తాత ముత్తాతలు కానీ అమ్మమ్మ నాయనమ్మలు కానీ ఈ మిలమిల మెరిసే కండువాలు కప్పుకొని పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళడం ఎప్పుడైనా చూసారా ఈ కొత్త దుస్తులు పుట్టగొడుగుల్లాగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి ఏ ప్రయోగశాలల్లో అవి తయారయ్యాయి విద్య అంటే ఒక సమిష్టి శిక్షణ జీవిత పర్యంతం కొనసాగే సహకార ఆదాన ప్రధాన బంధాలను రూపొందించుకునే కార్యాచరణ అటువంటి విద్యను పొందే బదులు మిమ్మల్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు కాషాయ కండువాలు మెడలో వేసుకొని మరొక రకమైన దుస్తులు ధరించే కొందరు విద్యార్థులను వ్యతిరేకించేలా చేస్తున్నాయి ప్రస్తుతం ఆ వ్యతిరేకించే దుస్తులు హిజాబ్ కావచ్చు కానీ రేపు అది మరేమైనా కావచ్చు ఈ మతోన్మాద శక్తులు మిమ్మల్ని ఏకాకి జీవితానికి ద్వేష నిండిన జీవితానికి కట్టిపడేయడానికి ప్రయత్నిస్తున్నాయి అక్కడ నేర్చుకునే పాఠాలలో ఏ ఒక్కటి ఉత్పత్తిదాయకమైనది కాదు ప్రాముఖ్యత కలిగినదే కాదు అది నిజమైన విచ్చకు పూర్తిగా విరుద్ధమైంది నా ప్రియమైన చిన్నారులారా గుర్తుంచుకోండి ఇంత పెద్ద ఎత్తున ద్వేషాన్ని ఆచరించే సమాజం ఎప్పటికీ తనను తాను ఆరోగ్య సమాజమనే చెప్పుకోజాలదు అది సంతోషంగా సంతృప్తికరంగా ఆరోగ్యంగా ఉన్న ప్రజలతో కూడిన సమాజం కాజాలదు ఈ విభజన ద్వేషం అనే మృతప్రాయమైన అడుగుజాడల్ని మీరు అనుసరిస్తే మీ ఊహాశక్తి కురచబారుతుంది మీ భావాలు వక్రీకరణకు గురవుతాయి ద్వేషం ఎప్పుడైనా ప్రమాదకరమైనదనే అవగాహన పునాది మీదనే ఆత్మగౌరవపు జీవితం మొదలవుతుంది ఆ ద్వేషం ముస్లింలకు దళితులకు ఆదివాసీలకు స్త్రీలకు ఎవరికి వ్యతిరేకంగానైనా కావచ్చు విద్య అనేది మనకు ఇవాళ ఉన్న శక్తి సామర్థ్యాలను అధిగమించి చూసే అవకాశాలను ఇస్తుంది అందువల్ల పూర్తిగా భిన్నమైన దాన్ని ఊహించండి ఈ ద్వేష విభజన శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకుంది మనుషులను పక్కన పెట్టే దూరం చేసి పీడించే వ్యవస్థలను యథాతథంగా ఉంచాలనుకునే శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకుంది మనం ఓ కొత్త మనం ఓ కొత్త దాన్ని ఊహించకూడదని కట్టడి చేసే శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకుంది వాళ్ళు మనను పాతకు బంధీలుగా ఉండాలని ఆశిస్తున్నారు ఆ జైలను బద్దలు కొడితేనే మీరు మెరుగ్గా ఉండగలరు హిజాబ్ ధరిస్తున్న మీ అక్కా చెల్లెలతో పాటు నిలబడండి ముస్లిం స్త్రీలు మీకు శత్రువులు అని వాళ్ళు చెప్తున్నారు ఆ విద్వేష ప్రచారానికి బలి కాకండి వాళ్ళు మీ దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు వాళ్ళు ఇవాళ్ యువతరం ముందు ఉండవలసిన వాళ్ళు ఇవాళ యువతరం ముందు ఉండవలసిన నిజమైన సమస్యల మీద దృష్టి కేంద్రీకరించకుండా పక్కకు తప్పించదలిచారు మన ఆర్థిక వ్యవస్థ ఏమవుతోంది మన భవిష్యత్ కోసం మనకు ఉద్యోగాలు ఎక్కడ దొరకనున్నాయి అనేవి ఆ ప్రశ్నలు నాణ్యమైన విద్య ఉచిత విద్య ఉద్యోగాలు మంచి భవిష్యత్తుకు హామీ అనే మీ హక్కుల కోసం మీరు సంఘటితం కాకుండా మిమ్మల్ని పక్కకు తప్పించే ఈ ప్రయత్నానికి బలి అయి ఒక దారి తప్పిన తరంగా ఎక్కడా లేకుండా పోయిన తరంగా మిగిలిపోనున్నారా గుర్తుంచుకోండి భవిష్యత్ కోసం పోరాడకపోతే యువతరానికి భవిష్యత్ లేదు